మిల్క్ బాయ్ మేడం, యు నో ఐ మిల్క్ బాయ్, సేమ్ మిల్క్ బాయ్ మహేష్ బాబు లేకుంటా మేడం. మీ హస్బెండ్ కి ఎంత సాలరీ వస్తే బాగుంటాయి అనుకుంటారు మేడం? ఒక 2 lakh మంత్లీ? అమ్మ నాకే ఎక్కువ మేడం. అయితే పాలవనికి అందమైన మరియు పెద్ద బాగుంటుంది అలా అనిపిస్తుంది నాకైతే మేడం. అమ్మి నీకు గొడ్డానం చేయిస్తానండి, నేను పెళ్లి చేసుకోండి, వీళ్ళైతే ఐ లవ్ యూ అండి, బాగా నచ్చిల్లు. పాల అబ్బాయి ప్రేమ పట్టించుకోండి. నువ్వు పెండెత్తుతుంటే, నువ్వు పెండెత్తుతుంటే నేనా చేయలే వాసన పెండెత్తాలా? మీరు ఒప్పుకుంటే మీకు 3 గేదెలు కొనిస్తా, వాటి పాలు నేను పిండుతా, ఒకరోజు నువ్వు పిండు. మీరు ఒప్పుకుంటే మన పిల్లలకి ఈ పాలు పట్టిద్దాం. నిన్ను కూడా నా పిల్లాన్ని చేసుకుంటా, నీతో కూడా పాలు వేయిస్తావు. మేడం పాలు, మేడం రండి, మేడం పాలు. మీరు వచ్చారేంటి? మా తమ్ముడికి ఎగ్జామ్ ఉండే మేడం, ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు, సో నేను వచ్చాను. మీ పేరు మేడం? భూమి. భూమి, మీరు ఈ రెండు రెట్లే అంటే కదా పాలు అది? అదంతా మీకు ఎందుకండి, పాలు ఏంటి, మా మమ్మీ చూసుకుంటారు. మమ్మీ చూసుకుంటుందా? ఓకే. అయితే మేడం ఏది కాదు మేడం, మా తమ్ముడు ఎగ్జామ్ పోయింది, అలా వాళ్ళు కొన్ని పోస్తా మేడం, కొన్ని పోస్తా, ఎలా ముహూర్తం బాగలేదంట, సో అందుకే కొంచెం మెల్లగా కొంచెం పోదామని ఆగిన, కొంచెం పోదామని ఆగిన. మీతో మాట్లాడచ్చా 10 నిమిషాలు? ముందు పాలు పోయండి, తర్వాత మాట్లాడతాను. పాలు పోస్తా మేడం, అంటే నాకు పెళ్లి గురించి మరి మధ్యలోనే. మీ పెళ్లి గురించి నాకెందుకయ్యా? అందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అంటే బాధలో ఉన్న మేడం, అలా ఉన్న అమ్మాయి చెప్తే షేర్ చేసుకుంటే తగ్గుతా అంటారు కదా, సో మీకు షేర్ చేసుకున్నాను. నేను మిల్క్ బాయ్ మేడం, యూనో ఐ మిల్క్ బాయ్, సేమ్ మిల్క్ బాయ్ మహేష్ బాబు లేకుంటా మేడం. సో మిల్క్ పోస్తుంటా? అంటే అమ్మాయికి చాలా అందంగా ఉంటుంది మేడం, అంటే మీడియా ఉంటుంది, ఒక 10 నిమిషాలు అమ్మాయి మీరు అనుకోండి. అంటే యాక్చువల్లీ నాకు 4 బర్రెలు ఉన్నాయి, 2 గేదెలు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. నాకెందు చెప్తున్నా? రోజు పిండుతుంటా మేడం పాలు. అంటే మీకు మీ హస్బెండ్కి ఎంత సాలరీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మేడం? ఒక 2 lakh మంత్లీ? అమ్మ నాకే ఎక్కువ మేడం. అయితే నాకే ఎక్కువ, నాకు 3 బర్రెలు ఉన్నాయి, 3 బర్రెలు అమ్ముకుంటే ఎంత అనుకున్నారు? 1-2 బర్రెలు అమ్మ చేంజ్ చేయించుకున్నా బంగారుది, తెలుసా మీకు? మిల్క్ బాయ్, అమ్మ మిల్క్ బాయ్, మిల్క్ పోస్తుంటా. మిమ్మల్ని చూస్తుంటే మిల్క్ బాయ్లా లేరే, ఎలా ఉన్నా మరి? ఒంటి నిండా గోల్డ్ వేసుకుని మిల్క్ బాయ్ అంటారేంటి మేడం? ఒక టీవీలో ఒక యాడ్ వస్తుంది తెలుసా, ఆడి ఏజెన్సీ ఓనర్ నేను. మరి కార్ వేసుకురాలే? పాలు వేసినప్పుడు అసలు కార్ ఎందుకు మేడం అని చెప్పేసి పక్క కార్ ఆపి నడుచుకుంటూ వచ్చిన మీకోసం. సరే పాలు వేయండి, పాలు వేయడానికి వచ్చారుగా. ఉదయం 6 గంటలకు లేస్తాం మేము, మా గురించి మీకేం తెలుసు, లేవగానే బర్రెలు గడ్డేస్తాం, గడ్డేసిన తర్వాత పాలు పిండుతాం. మీ బర్రెలు చెప్పండి, బర్రెలను తీసేసుకుంటా, నేను పిండుతా పాలు బాగా. మాకు బర్రెలు ఉంటే మీ పాలు ఎందుకు కొంటామండి మేము? అది కూడా కరెక్ట్ కదా సార్. మా తమ్ముడు చెప్తుంటాడు ఆ ఇంట్లోకి అమ్మాయి ఉంటారన్నా, ఎప్పుడు రాదు వాళ్ళు అమ్మొస్తుంది, అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంటుందని చెప్తాడు. నిజంగా అనిపించింది, పాలు వణికి అందమైన మరియు పెద్ద బాగుంటుంది అలా అనిపిస్తుంది నాకైతే మేడం. అంటే మీ బాయ్ ఫ్రెండ్ మేడం ఉన్నాడా? అందమైన అమ్మాయి కూడా ఒకటి అనిపిస్తుంది, మహేష్ బాబు లాంటి అతను వస్తే బాగున్నాయి. ఎస్ మ్యామ్, మహేష్ బాబు వాళ్ళ మిల్క్ బాయ్, విను పాలు వేస్తారా? మిల్క్ బాయ్ పాలు కొన్నే పోషిరు. అంటే ఎంత అంటే 10 రూపాయల పాలు అంతే వస్తాయి మేడం? 10 రూపాయలు ఎవరికి సరిపోతాయండి, మా పిల్లికి కూడా సరిపోదు. ఇంట్లో పిల్లుందా? మీరు ఒక్క పిల్లలు ఎక్కున్నారు పిల్లలు, ఎందుకండి ఇంకా మీకు? లేదంతా మా మమ్మీ చెప్తాను మేడం. అనుకోడు కదా, చెప్పండి ఈ పాలలో ఎంత ప్రేమ ఉందో, తెల్లగా ఉన్నాయో, నా ప్రేమ సత్యమైంది మేడం. మిమ్మల్ని దూరం చూసి లవ్ చేస్తున్నాను మేడం. మా తమ్ముడు పాలేసానికి వస్తే మీరు ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పి ఆడ సైకిల్ వేసుకొని వెయిట్ చేస్తున్నప్పుడు క్యాన్లు వేసుకొని, తెలుసా మేడం అంత ఇష్టం మేడం మీరంటే. మీకోసం పాలు పోయి కూడా రాకూడదు. మీకు పాలు పోయాలంటే దీనికి నుంచి కొన్ని పోసిన ఇలా అసలు పాలలో నీళ్ళు కలిపిన మీకు చిక్కటి పాలు పోస్తాం మేడం, ప్లీజ్. ఏమని పని చేయి, బర్రెని తీసుకొచ్చి ఈడనే పెట్టు, రోజు గిన్నె తెస్తాం. మీరు పిండుకుంటారు మేడం? ఓ వాట్ ఏ నైస్ ఐడియా, మీరు పిండుకుంటా అంటే రోజు నేనే పిండిస్తాను మేడం. మేము పిండుకోం బాబు, నువ్వే పిండి డైరెక్ట్గా. యూనో మ్యామ్ ఇంకా 5 రూపీస్ అంటే ముహూర్తం బాగాలేదు, ముహూర్తం బాగున్నా ఫుల్గా పోస్తే బాగుంటుంది. పోసినవి కొన్ని పాలు కదా,
చిక్కడ పాలు నీళ్ళు పోసుకోండి, నీళ్ళు కలుపుకోండి. నేను పాల పాయలు ఎప్పుడు నీళ్ళు కలపరు. ఎందుకు ఇక్కడ పులిహార కలుపుతున్నావుగా సాలు. లేదు మేడం, ఇంకో చెప్తాను మేడం. నేను తిట్టకండి నన్ను అయితే, ఏమనకండి. ఈ పాలేసిన అబ్బాయి వీడి నాకు ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటారేమో అనుకోకండి. నాకు ఆరు బర్రెలు మొన్న రెండు ఈయన్నాయి, వాటిని అమ్మి బంగారం చేయించుకున్నాయి. ఇంకా రెండు ఉన్నాయి, అవి ఈయంతాయి. అయినా కానీ అమ్మి నీకు మీకు అడ్డానని చేయిస్తానండి. నేను పెళ్లి చేసుకోండి వీడైతే. ఐ లవ్ యూ అండి, బాగా నచ్చిల్లు. పాల అబ్బాయి ప్రేమ పట్టించుకోండి. మేము పాలల్లమండి, పాలు అమ్ముతూ ఉంటాం, బర్రె పాలు పిండుతూ ఉంటాం. నేను పెళ్లి చేసుకుని బర్రెలు కాయాలా ఇప్పుడు? బర్రెలు కాయాలా ఇప్పుడు? అబ్బా ఇది నా ఐడియా అండి, ఇది కదా నా ఐడియా. అంటే నువ్వు బర్రెలను కాసుకునే కట్టేస్తుంటా, నువ్వు పెండెత్తుతుంటే, నువ్వు పెండెత్తుతుంటే దాని వాసన నేను చూస్తూ ఉంటా. నేనా చేయల వాసన పెంటెత్తాలా? అంటే బర్రెలు అన్నది ఏంటి మేడం, మీకు తెలుసా? బర్రెలు అన్నది దేవుళ్ళు, ఆవులు అన్నది కృష్ణుడు మేడం. మీ భర్తను కదా దేవుడు ఎట్లయితా? అంటే ఇంత క్యూట్ నాట్ అమ్మాయికి నాలాంటి అబ్బాయి దొరికితే ఆ తిక్కే వేరు మేడం నిజంగా. ఎందుకో మేడం మీ గురించి ఒక మాట్లాడతా. పాలల్లో ఆయన కల్తీ ఉంటుంది కావచ్చు, కానీ మీ అందంలో కల్తీ లేదు మేడం. నిజంగా అంత క్యూట్గా ఉన్నారు మీరు. నిజం మేడం, మీ పండ్లు కూడా పాలంత తెలుపు ఉన్నాయి మేడం. కొల్గే నువ్వు కూడా ట్రై చేయి. మేము బర్రెల పిండి వాడుతున్నాయి బా. మీ తమ్ముడే బెస్ట్ మీకంటే. పాలు పోస్తారు సైలెంట్గా వెళ్ళిపోతారు. అవునా? మీరు ఇంకా నేను ఇక్కడ ఎందుకున్నా తెలుసా? మీరు కొన్నే పాలు పోసారని మీ సోదంతా వినడానికి కాదు. ఐఫోన్ మేడం ఒకసారి చూసాం మేడం. ఎప్పుడు ఆశ మేడం ఐఫోన్ చూడాలని ఆశ మేడం. పట్టుకుంటా మేడం, ప్లీజ్ మేడం. పర్లే ఇట్లా చూడు, ఎట్లా చూడండి. ఎత్తుకోండి మేడం, పాలు డబ్బా పట్టుకోండి. నీ పాలు డబ్బా నేనేం చేసుకోవాలి? పాలు పోసుకోండి మీరు కూడా. ఏంది ఐఫోన్ వాడే నేను పాలు ఎట్లా పోసుకుంటాను అనుకుంటున్నావు నువ్వు? అంటే మీ వాళ్ళు పట్టుకుంటుంది చూస్తే మేడం. వాటి పాలు నేను పిండుతా, ఒక రోజు నువ్వు పిండు. నేర్చుకున్నాం మేడం గట్టిగా మనం. మీకు పాలు పిండి నేర్పిస్తాను నేను. తెల్లటి పాలు, చిక్కటి పాలు ఇట్లా నోరు పట్టుకొని అన్నాడు పాలు. అంటే దోస్ ఐ నో ఎవ్రీ మార్నింగ్ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. పాల మిల్క్, పాలబాయ్ మిల్క్. మీ తమ్ముడుకున్నంత కండ నీకు లేదు ఎందుకంత? నాకు కావాల్సిన గుండె కదా మేడం, కండ కాదు కదా. మిమ్మల్ని ప్రేమించిన కావాల్సిన పాలే. నీ గుండె వద్దు, నీ కండలొద్దు, పాలు వస్తే వెళ్ళిపోతా నేను. ఫోన్ చూసి ఇస్తా అప్పుడే తెలియపోతుంది. ఎందుకంటే మీ ఫోన్ కూడా నేను మీ వాల్ పేపర్ చూస్తా. చూస్తాను మేడం, జస్ట్ చూస్తాను మేడం. ఎత్తుకపోండి మేడం, ప్లీజ్ మేడం. చూస్తా మేడం, చూడేనా? ఓకే థ్యాంక్ యూ మ్యామ్. అంటే అందమైన అమ్మాయి ఫోన్ చూస్తే వాల్ పేపర్ నాది పెట్టుకున్నా తమ్ముడు. మీకు కూడా నేను క్రష్ అంటే మేడం, బాగు చెప్తున్నా తమ్ముడు. ఇక్కడ రండి మేడం, ప్లీజ్ నేను ఇక్కడ రండి మేడం. అందం తింటారు, అందం తింటారు మేడం. నాకు అర్థమవుతలేదు మేడం, ఒక పాలేస్తుడు ఎంత కష్టపడి తెలుసు మేడం. పొద్దుగా 6 గంటలు లేస్తాను మేడం. అందుకే లవ్ యూ మేడం, మిమ్మల్ని బాగా చూసుకుంటా. నువ్వు పాలేయడానికి నాకు అల్లవి చెప్పడానికి ఏమైనా లింక్ ఉందా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకుని బర్రెలు మేపాలా, పాలు పిండాలా, ఏం మాట్లాడుతున్నావు మేడం? పాలు పిండడం ఒక హ్యాబిట్ మేడం, ఒక ఆనందం మేడం. దేవుడిలో చూసిన సృష్టి మేడం. ఆనందం నువ్వే అనుభవించు, నాకు పెట్టకు. చీపు చూడకండి మేడం, పాలు ఉన్నాయి. ఎంత కష్టపడుతుంది చెప్పాలి మేడం. మీకు కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్ రావడానికి మేము పొద్దుగా 4 గంటలకు లేచి బర్రెలకు మేతేసి అన్ని చేస్తాం మేడం. ఊర్లలో ఎంత కష్టపడుతుంటారు తెలుసా మేడం? ఒక పేద రైతు బర్రెలు పాలు ఇచ్చి మనకు పాకెట్లో అయ్యి ఇక్కడికి వస్తాయి. ఆ పాలు మీకు పోసిన పాలను చాపొచ్చినారు. ఆ పాలు లేకుండా మీకు రోజు గడవదు మేడం. మా ఛాయ లేకుంటే చీపు చూడకండి పాలు ఉన్నాయి. ఇప్పుడు పాలు కూడా ఊపుకోండి. ఏదో తడా అమ్మాయిని అయి కూర్చుంటాను నేను. ఆ రోజు తెలుపుతుంది మా విధంగా మీకు పాలు పెట్టకండి. వీళ్ళైతే ప్రేమించండి మేడం. ఐ లవ్ యూ. చూడండి నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇవ్వండి కానీ లవ్ చేయను మేడం. మీకు రోజు పాలు ఫ్రీగా పోస్తాం మేడం. ఒక డబ్బా పాలతో పాటు 1/2 గ్లాస్ ఎక్కువ పోస్తాం. ఎందుకంటే ప్రేమ 1/2 గ్లాస్ లాంటివి. తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నేను ఎక్స్ట్రా పాలు పోయాలి అందరికి. అవసరం మన పిల్లలకు పాలు సరిపోతుంది కదా. మీకు డబ్బా పాలు కూడా సర్లే బాగుంటుంది. పాలన్నది తెలుసా? పాలలో తెలుపు మీకు తెలుసా మేడం? ఎంత మంచి పాలు
మీరు ఒప్పుకుంటే మన పిల్లలకి ఈ పాలే పట్టిద్దాం. బర్రెనే పెళ్లి చేసుకో. అంటే మీరు బర్రెలకు లేదు, మీరు అందంగా ఉన్నారు కదా మేడం. నన్ను కాదయ్యా, నేను అనేది పాలు పోయ్యా మేడం. చిక్కత్తి పాలు మేడం అవి. పాల గురించి మీకేం తెలుసు? రోజు నైట్ కష్టపడి బర్రెలకు మేత వేసి గడ్డి పిండి పాలు తీసుకుంటాం. ఆ పాలను తెచ్చి మీకు ఇస్తున్నాం. ఎంత అదృష్టం అంటున్నారు మీరు? వాడుతున్న బూస్ట్ హార్లిక్స్ టైర్ లాగుతున్నారు మీరు. మీకేం తెలుసు మా పాలలో ఉన్న బాధ? మీకోసం ఈ కాదు చిక్కటి పాలు పోసుకోండి. చిక్కటి పాలు, చిక్కటి పాలు ఛాయ్ చేసుకోండి, కాఫీ చేసుకోండి. దాంతో పాటు నా ప్రేమ కలిపి పోసుకోండి, బాగుంటుంది. మాకు 100 రూపాయలు పాలు కావాలి, దీన్ని నిండుగా పోయండి. తర్వాత ఎంతన్నా సోచి చెప్పండి. ఓకే, అంత పాలు పోదాం అనిపిస్తుంది కానీ నాకు. అలా పాలు పోస్తుంటే ఏమవుతుందంటే పాలన్నీ అయిపోతుంది, నా ప్రేమ మొత్తం పొంగిపోతుంది అర్థమవుతుంది మేడం. దాంట్లో నుంచి మీరు కడగబెడుతుంటే వచ్చి నురుగా నా ప్రేమ లాంటిది తెలుసా? నురుగా నురుగా టీ చేస్తే బాగుంటుంది మేడం. తేనె తేనె వస్తుంది, నెయ్యి వస్తుంది, పాలు వస్తాయి, జున్ను వస్తుంది, ఎన్ని వస్తాయి. నా ప్రేమ అట్లాంటి సాగ తీసుకుంటూ పోవచ్చు మేడం. చిరాకు వస్తుంది పాలను లవ్ చేయడం. నేను ఎంతో నువ్వు అదృష్టం చేసుకుంది తెలుసా? పాలను లవ్ పేరు నిలబెడతా, పాలు రేపు వేస్తా, నిన్ను కూడా నా పిల్లాన్ని చేసుకుంటా, నీతో కూడా నువ్వు పాలు వేయిస్తావు. రెండు బాటిల్స్ భయం కూడా అదే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా ఇంటింటికి పోయి పాలు వేయాలని. బా ఎంత బాగా చెప్పినావు. అలా పాలేస్తే వచ్చే మజానే వేరు. నువ్వు రెండు నీళ్ళు, నేను రెండు నీళ్ళు, బా నాలుగింట్లో మన ఇద్దరు కొడుకులు పుడతారు. నేను కొడుకు పాప నలుగు. బా 8 బాటిల్ పాలు వేసుకోవచ్చు మనం రోజు. మీ పాలు పోస్తాను మేడం, వెళ్ళిపోతాను. మీరు నన్ను తీసుకొస్తున్నారు మేడం. మళ్ళీ సగమే పోషణం అయింది చాలు మేడం. అంతే, మీకు 100 రూపాయలు అంతే. మీకు అంతవరకు ఎక్కువ మీరు నచ్చలేరు. పాలని గౌరవించిన అమ్మాయి ఏంది? మీకు బూస్ట్ కావాలి, పాలు కావాలి, పొద్దుగా ఇస్తాను. మీ మొగ తెచ్చి నీలా పులిహార కలిపే వాళ్ళకి ఇవ్వలేను. పోయినాయి పట్టు అయిపోయినా. మా నేను డబ్బులు నీకు ఇయ్యం. ఇవ్వకుండా ఉంచుకో నువ్వే. మేము పోతున్నా. పాలేసి పోవయ్యా. పట్టించుకోవు కదా. నేను పోతున్నాను.